కడప జిల్లా పోర్ మామిళ్ళ వయా సీతారాంపురం నుండి నెల్లూరుకు వెళ్లే ఘాట్ రోడ్ లో ఓ మలుపు దగ్గర లారీ అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా పోరుమామిళ్ళ నాగలకుంట్ల గ్రామానికి చెందిన కూలీలు పోరుమామిళ్ళ మండలానికి చెందిన సీడ్స్ ఏజెంట్ గురువిరెడ్డికి సద్దల లోడు చేసేందుకు వెళ్లారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం నుండి సద్దల లోడు వేసుకుని కడప జిల్లా పోరుమామిళ్ళకు వస్తుండగా సీతారాంపురం ఘాట్ లో ఓ మలుపు దగ్గర లారీ అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. దీంతో లారీ లోడు పైన ఉన్న పాల వెంకటరామయ్య, పాల వెంకటరమణ, పాల వెంకట కొండయ్య, పాలిగంటి బాలయ్య, బొజ్జ కొండయ్య, కమ్మనెత్తి జయన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ క్యాబిన్ లో ఉన్న బత్తల వెంకటేశ్వర్లు నడుంపై లారీ టైర్ ఎక్కడంతో కొన ఊపిరిలో ఉన్న వెంకటేశ్వర్లను మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోరుమామిళ్ళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.